ఫ్రెండ్స్, గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అలాగే డిఎస్సి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో ముందు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు దానికి సంబంధించి న్యూస్ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు డిఎస్సి న్యూస్ చూసినట్లయితే పోస్టుల భర్తీలో సర్కారు జిమ్మిక్కులు, 40,000 పోస్టులకే క్యాబినెట్ అనుమతి. ఇప్పటికే 4,257 పోస్టులే భర్తీ చేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే డిఎస్సికి సంబంధించి ఏ పోస్టులు ఎన్ని పెండింగ్లో ఉన్నాయో మనం ఈరోజు ఇవాళ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఖాళీ పోస్టుల భర్తీలో రాష్ట్ర సర్కారు జిమ్మిక్కులు చేస్తుంది. ఖాళీగా ఉన్న 1.82 లక్షల పోస్టుల భర్తీపై 4 ఏళ్ల నుంచి స్పందించిన ప్రభుత్వం భర్తీ చేస్తామన్న పోస్టుల విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. ఎన్నికలు నడిపిస్తున్న వేళ మరలా భర్తీ అంటూ నిరుద్యోగులకు ఊరిస్తుంది. గతంలో రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన 20,000 పోస్టులను భర్తీ చేయకుండా మరో 20,000 పోస్టులు భర్తీ చేస్తున్నట్టు ఇటీవల జరిగిన కేబినెట్లో ప్రకటించారు. రాష్ట్రంలో 20,000 పోస్టులను భర్తీ చేయాలని 2016 ఏప్రిల్ 2 జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇంతవరకు ఈ పోస్టులను భర్తీ చేయలేదు, కనీసం వీరికి నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఇప్పటి వరకు కేవలం 4,257 పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. అయితే మరో 20,000 పోస్టులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో ప్రకటించిన పోస్టులను కానీ తాజాగా ప్రకటించిన పోస్టులను కానీ ప్రభుత్వం భర్తీ చేయకపోవడం గమనార్హం. మొత్తం 36,000 పోస్టులని ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంది. అయితే ఏబిపిఎస్సి వద్దకు కొత్త పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు రాలేదు. 7.5 నుంచి భర్తీ చేస్తామన్న ఉపాధ్యాయ పోస్టుల విషయంలోనూ ప్రభుత్వం విఫలమైంది. ఈ పోస్టుల్లో కూడా ప్రభుత్వం కోత విధించింది. జీవో నెంబర్ 25 ప్రకారం 25,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉండగా 10,351 పోస్టులు భర్తీ చేస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే వీటిలో కూడా కోత పెట్టి 9,500 పోస్టులని ప్రభుత్వం తేల్చేసింది. ఈ పోస్టుల భర్తీ విషయంలో కూడా ప్రభుత్వం చరణం లేదు. 4,257 పోస్టులను భర్తీ చేశాం, ఏపీఎస్సి చైర్మన్ ఉదయభాస్కర్. అలాగే మనం ఇంకో విధంగా న్యూస్ చూసినట్లయితే రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఖాళీలను భర్తీ చేయాలి అని ఈరోజు న్యూస్ పేపర్లో అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. పాఠశాలలో ప్రారంభమై 3 నెలలు అవుతున్న 10వ తరగతి అంతర్గత మార్కులపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం పేర్కొంది. ఉమ్మడి సర్వీస్ నివేదనలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఎంఈఓ జూనియర్ లెక్చరర్ల ఖాళీలను భర్తీ చేయాలని పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే మీరు ఎప్పటికప్పుడు డైలీ డిఎస్సి అప్డేట్స్ పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా నేటి నుంచి డీసెట్ 2 విడత కౌన్సిలింగ్ అని ప్రజాశక్తి న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఫ్రెండ్స్. డీసెట్ అభ్యర్థులకు సోమవారం నుంచి 2 విడత వెబ్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. ఈ నెల 13 నుంచి 17 వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 18 నుంచి 24 వరకు సీట్లు కేటాయిస్తారు, 25న ప్రొవిజనల్ లెటర్ అందిస్తారు. అలాగే సెప్టెంబర్ 1 నుంచి వీరికి తరగతులు ప్రారంభమవుతాయి. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు గవర్నమెంట్ జాబ్ అండ్ డిఎస్సి లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో అందరికన్నా ముందుగా అప్డేట్స్ పొందాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరొక న్యూస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్, అండ్ ఆల్ ది బెస్ట్. జై హింద్.